ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాక్ ఇచ్చింది. రాత్రి వేళ్లలో టికెట్పై ప్రయాణికులకు ఇచ్చే రాయితీని ఎత్తివేసింది. అవును, బయట ఎండలు మండిపోతున్నాయి. బస్సుల్లో బైకుల్లో ప్రయాణించే పరిస్థితి లేదు. దాంతో ఎక్కువ మంది మెట్రో ట్రైన్లో ప్రయాణానికి మగ్గు చూపుతున్నారు. ఇప్పుడు వీరందరికీ షాక్ ఇస్తూ టికెట్పై ఇప్పటి వరకు ఇస్తున్న రాయితీని ఎత్తివేసింది. దీంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. ఉదయం రాత్రి వేళల్లో ఇచ్చే 10% రాయితీని ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మెట్రో అధికారుల నిర్ణయంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. మెట్రోలో రెగ్యులర్గా ప్రయాణించే వారి కోసం గతంలో అధికారులు 59 హాలిడే కార్డులను తీసుకొచ్చారు. ఇది కొనుగోలు చేసిన వారికి ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు చేసే ప్రయాణికుల్లో టికెట్పై 10% డిస్కౌంట్ ఇస్తోంది. అయితే రాష్ట్రంలో ఎండలు పెరుగుతుండటంతో బస్సులు సొంత వాహనాల్లో వెళ్లేందుకు చాలామంది వెనుకాడుతున్నారు. సిటీ వాసులు ప్రస్తుతం మెట్రో ప్రయాణానికే మగ్గు చూపుతున్నారు. దీంతో మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది. ఈ రద్దీని క్యాష్ చేసుకోవడానికే మెట్రో అధికారులు హాలిడే కార్డును రద్దు చేశారని ప్రయాణికులు మండిపడుతున్నారు. వెంటనే రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.